కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరియు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలసారిగా మన పత్తికొండ నియోజకవర్గానికి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పేద రైతుల బడుగు జీవుల ఆశాకిరణం నవరత్నాల మన దీపం జగమంత కుటుంబం నాకు పుణ్య జన్మించిన అన్న జగనన్న వారికి పత్తికొండ ప్రజల తరపున ఆత్మీయ స్వాగతం అలాగే వేదికపైన ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వరిలో శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులకు కలెక్టర్ గారికి ఇతర అధికారులకు పత్తికొండ నియోజకవర్గ రైతన్నలకు అలాగే మహిళలకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు మన పత్తికొండకే ఒక పెద్ద పండుగ। మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో 4 సంవత్సరాల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకొని దిగ్విజయంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్న తన 4 ఏళ్ళు విజయ సభను మన పత్తికొండలో జరుపుకోవడానికి జగనన్న గారి ఇక్కడికి రావడం మన అదృష్టం మన పత్తికొండకే గర్వ కారణమని తెలియజేస్తున్నాను। అన్న ఒక్క అడుగుతా మొదలై కోట్ల మందితో కదిలిన జగనన్న జనసునామిగా ఎగిశాడు। ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణమై నిలిచాడు। సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగిస్తూ రామ రాజ్యాన్ని రాజన్న రాజ్యాన్ని తలపింపజేస్తున్నాడు। రైతును రాజుగా మలిచిన రాజన్న సుపుత్రుడు సత్యభాషణుడు జగనన్న అమ్మబడి జగనన్న విద్యా దీవిన విద్యా వసతి దీవిన మనబడి నాడు నేడు పథకాలతో విద్యాదాతగా జగనన్న తోడు జగనన్న చేతోడు వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మొదలైన పథకాలతో సకుటుంబ సంక్షేమ జననేత మన ముఖ్యమంత్రి జగనన్న రైతుకు భరోసానిచ్చే రైతు భరోసా విశిష్ట విరాజిత మన జాతిపిత ఆదర్శాలతో అలరారు మహానేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। అన్నా జగనన్న ప్రజల కష్టాలు కడతేసి జన గుండెల్లో నిలిచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలించి భవిష్యత్ తరాల అభ్యున్నతికై అహర్నిశించి శ్రమించి చరిత్రలో సువర్ణాక్షరాలతో మీ పేరును లిఖింప చేసుకున్న నాయకులు మీరన్న। గతంలో వైఎస్ఆర్ గారు ఉచిత కరెంటు ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుడు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందన్న। కానీ ఇది జీర్ణించుకోవాలని చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్లు ఇవ్వట్లేదని రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటారని చెప్పేసి ఎద్దేవా చేశారు। ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వర్షాలు రావడానికి ముందే ఎరువులు మందులు విత్తనాలు రకరకాల పనిముట్లు అందజేస్తున్నారన్న మన జగనన్న। మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు చేస్తున్న సేవలపై విషం కక్కుతున్నారు। ఈ చంద్రబాబు నాయుడు గారు తన రైతు వ్యతిరేకనని మరొకసారి రుజువు చేస్తున్నారు। పేద ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా అన్నింటికీ సిద్ధమై రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో శక్తులు ఒక్కటై అడ్డు తగిలిన లెక్క చేయక అంతులేని ఆత్మవిశ్వాసంతో చెక్కు జదరని మనోధైర్యంతో ఒడుదుడుకులను ఒంటరిగానే ఎదుర్కొంటూ అశేష జనవాహిని హృదయాలను గెలుచుకొని అతి చిన్న వయసులోనే ఒక మహానేతగా
ముఖ్యమంత్రిగా ఎదిగిన మీ ప్రస్థానం చారిత్రాత్మకమన్న అనితర శ్రాద్ధం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దైవం అందుకు మీకు వందనమన్న నాలుగేళ్ల ప్రస్థానంలో మారిన జీవితాలతో గడప గడపలో వెలుగు ప్రసరింపు ఒకవైపు మరోవైపు అక్రమార్కుల వెన్నెల్లో వెనుక పుట్టిస్తూ అవినీతి దుమ్ము దులుపుతూ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులతో సరికొత్త సంస్కరణలతో పారదర్శకత పెద్దపీట వేస్తూ కరోనా విపత్కర సంక్షోభ పరిస్థితుల్లో సైతం సంక్షేమ కార్యక్రమాన్ని విస్మరించకుండా ఆర్థిక వ్యవస్థ చక్రాల దిప్పుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మీ అసాధారణ నాయకత్వం నైపుణ్యం మీ పరిపాలన పాఠవం ఎల్లరికీ అనశ్రయం మీ ధైర్యం అనన్య సామాన్యమన్న మీ ప్రతి సంకల్పం నిరుపేదల జీవితాల్లో సరికొత్త ఉషోదయమన్న మీకు అభినందనలన్న అన్న రాష్ట్రంలోనే మా పత్తికొండ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా కూడా నోచుకోలేదన్న అరాచకాలు తప్ప ఇంకా ఏమీ లేవు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ నియోజకవర్గానికి చెప్పుకోవడానికి ఏమీ చేయలేదన్న గతంలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు కూడా శిలాఫలకాలకే పరిమిత అయ్యారు తప్ప అభివృద్ధికి ఏమి చేయలేదన్న అన్న మీరు ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్న ఈ నాలుగు సంవత్సరాలలో అతి పెద్ద విపత్తు కరోనాలోనే రెండు సంవత్సరాలు గడిచిపోయిందన్న తర్వాత రెండు సంవత్సరాలలోనే నాలుగు సంవత్సరాల అభివృద్ధి మీ సహకారంతో పత్తికొండ నియోజకవర్గంలో చేశామన్న ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఎన్నో శతాబ్దాల కాలంగా మన 15 రోజులకు ఒకసారి వెల్దుర్తి మండలంలో తాగునీరు వచ్చేది పట్టణంలో వెల్దుర్తి పట్టణంలో దాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 కోట్ల 10 లక్షల రూపాయలతో శాశ్వత పరిష్కారం కూడా చేయడం జరిగిందన్న అలాగే వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీలోని పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసి 6 కోట్లతో నూతన భవనాన్ని ఇతర సదుపాయాల్ని కల్పించడం జరిగిందన్న త్వరలోనే ఈ హాస్పిటల్ని ప్రారంభించాం అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న మరి అలాగే తుగ్గిలి మద్దికేర మండలాలలో 14 చెరువులకు అదనపు నీటి సామర్థ్యాన్ని పెంచే పనులను 36 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్న మీరు వచ్చిన తర్వాత అలాగే హంద్రినివా నుంచి 68 చెరువులకు నీళ్లు లంపేదంటూ మనకి సుమారుగా 35 చెరువులకు నీళ్లు మన అన్న వచ్చిన తర్వాత 95% దాదాపుగా 300 కోట్లతో పూర్తి చేశామన్న అది మీరు మీ చేతల మీదుగా ప్రారంభించాలి ఇనాగరేషన్ చేయాలని కూడా మా ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారన్న అలాగే ఇది చాలా ముఖ్యమైన విషయమన్న ఓసూరు నుండి ఒలగవేలు వరకు వెళ్లే దారిలో పంట పొలాలకు రైతులు విత్తనాలను ఎరువులను పండించిన పంటను తరలించడానికన్నా గాడిదలతో ఉపయోగించే దుస్థితి ఈ ఆధునిక ప్రపంచంలో కూడా చూడవలసి వచ్చిందన్న మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దుస్థితిని ఈ పరిస్థితిని మీ దృష్టికి తీసుకొని వచ్చామన్న మరుక్షణమే మీరు స్పందించి రహదారికి గాను 7 కోట్ల 20 లక్షలను మంజూరు చేసి చేయడం జరిగిందన్న పనులు కూడా దాదాపుగా కూడా పూర్తి జరుగుతున్నాయన్న అన్న పాదయాత్రలో ఏసెచ్చెరగుడి అలాగే ఏసెచ్చెరగుడి నుంచి గోరంటకి అంద్రినివాపై వంతెన అక్కడున్న ప్రజలంతా కూడా మిమ్మల్ని పాదయాత్రలో అడగడం జరిగిందన్న మన అధికారం వచ్చిన వెంటనే ఆ పని పూర్తి చేయిస్తానని మీరు మాట ఇచ్చారు అది మీరు మనం అధికారం లేక వచ్చినా మీరు సీఎం అయిన వెంటనే మీరు అది శాంక్షన్ చేయించి సుమారుగా 22 కోట్లతో ప్రారంభించి ఈరోజు నిధులు ఇవ్వడం కూడా ఈరోజు పనులు కూడా మొదలు పెట్టడం జరిగిందన్న గతంలో ఇక్కడ మంత్రులు కూడా పట్టణ రోడ్ల వెడల్పుకు శ్రీకారం చుట్టలేకపోయారన్న కానీ మీరు సీఎం అయిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్న మీ సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నామన్న ఇంకా ఇవే కాకుండా
రెవెన్యూ మంత్రిగా ఉన్న కే కృష్ణమూర్తి గారు రెవెన్యూ డివిజన్ కార్యాలయం తీసుకురాలేకపోయారు. అప్పుడు జగనన్న సహకారంతో మనకు ఉండవలసిన ఆర్టీఓ కార్యాలయం పోలీస్ సబ్ డివిజన్ వేల్నూర్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వేల్నూర్తి పోలీస్ సర్కిల్ ఆఫీస్ తీసుకురాగలిగానమ్మా. అందరి తరపున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. అలాగే వీటికి స్థలము మరియు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ నాలుగు సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చేసిన పత్తికొండ నియోజకవర్గానికి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కొన్ని ఉన్నాయన్న, అందులో మీ దృష్టికి ముఖ్యమైనవి తీసుకొని వస్తున్నానన్న. అన్న, పత్తికొండ చుట్టుపక్కల అంద్రని రిజర్వాయర్ ఉన్నా సాగునీరు ప్రయోజనం అందడం లేదన్న, కళ్ళ ముందు నీరు ఉన్నా మా పత్తికొండ ప్రజలకు ఉపయోగం లేదన్న, ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి తద్వారా 6,000 ఎకరాలకు నీరు అందించడమే కాక వలసలను తగ్గించొచ్చన్న. దీనికి దాదాపు 85 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా అన్నా. ఇక్కడ ప్రధానమైన పంట టమోటా, మరి అందులో మన రాయలసీమలోనే పత్తికొండ మార్కెట్ చాలా పెద్దదన్న. ఇక్కడ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నామన్న. పత్తికొండ బీసీ బాలికల వసతి గృహం మంజూరు చేయవలసిందిగా కోరుతున్నామన్న. వర్షాల కారణంగా అంటే అన్న, మీరు జగనన్న అంటేనే వర్షాలు మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువయ్యాయన్న. ఆ వర్షాలు ఎక్కువ రావడంతో 2 బ్రిడ్జీలన్న, బొందిమడుగల కోయలకొండ బ్రిడ్జీలు దెబ్బతినిపోయినాయి. దాని ఆ బ్రిడ్జీలు మరి మీరు పునర్నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయవలసిందిగా కూడా కోరుచున్నానన్న. మరి అలాగే అన్న, జొన్నగిరి గౌరవతనగిరి గ్రామాలలో 10,000కు పైగా జనాభా ఉంది. ఈ గ్రామాలలో ప్రభుత్వ భూమి లేనందున ఆ గ్రామం నందు ఏ ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు ఇవ్వలేకపోయామన్న. వీరికి ప్రభుత్వం వారు భూమిని కొన్ని పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నామన్న. అలాగే అన్న, కృష్ణగిరి మండలం టీ గోకులపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన పొలాలు పక్కనే ఉన్న అంద్రీ నదికి అవతల వైపున దాదాపుగా 5,000 ఎకరాలు మరి ఉన్నాయన్న. ఈ పొలాలకు వెళ్ళడానికి వారు చుట్టూ తిరిగి దాదాపు 12 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్న. అదే అంద్రిపైన ఒక హై లెవెల్ బ్రిడ్జి నిర్మించిన ఎడల వారి వ్యవసాయ పనులకు, వారి పంటలకు ఇళ్లకు చేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్న. దీనికి గాను సుమారుగా 7 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. దయచేసి ఈ పనిని మంజూరు చేయవలసిందిగా కూడా కోరుతున్నానన్న. అన్న, మీ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ త్వరితగతిన తీరుస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకు, అలాగే మన పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అన్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్తూ మా పత్తికొండ నియోజకవర్గ ప్రజల తరఫున మీకు మాట ఇస్తున్నామన్నా. థ్యాంక్స్ అన్నా. జై జగన్, జై జై జగన్.